రెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, ఎందుకు సార్ ఇలా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలిసి మాయరోడి ఇదవుతున్నారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళేమి చట్టానికి అతీతులు కాదు. రెండవది వాళ్ళేమి దైవాంశ సంభూతులు కాదు. వాళ్ళేమి బృహస్పతులు శుక్రాచార్యులు కాదు. పన్నపెంటలకు ఎందుకంటే మన సమాజంలో ఏదో ఐఏఎస్ అంటానే ఐపీఎస్ అంటానే అది చాలా ఊహించుకుంటారు. యాక్చువల్గా మేము చదివే రోజుల్లో వచ్చేసి నేను ఎస్ఎల్సి అప్పట్లో వచ్చేసి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాడల్లా డాక్టర్ కావాలనుకుంటాడు. డాక్టర్ సీట్ రాకుంటే ఇంజనీరింగ్ పోతాడు. అది రాకుంటే కన్నా బీఎస్సీనో బీకామో బిఏనో తీసుకొని డిగ్రీ చదివి ఆ విధంగా ఉండేది. అప్పుడు ఈ ఎంబీఎస్ పోయినాడు, ఇంకా డాక్టర్ అయిపోయి వాడు ప్రాక్టీస్లో ఉంటాడు. ఇంజనీర్ అయిపోయింటాడు. ఈ డిగ్రీకి పోయిన వాళ్ళు వచ్చేసి యూపీఎస్సీనో ఏపీఎస్సీనో రాసేసి వాళ్ళు కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్, కొందరు ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం క్రీమ్ కాదు. ఇటీవల కాలంలో కొంత ఇంజనీర్లు డాక్టర్లు కూడా అవి చదివినా కూడా వస్తున్నారు ఈ లోపల ఐఏఎస్ సివిల్ సర్వీస్ తో. కాబట్టి అది ఏదో ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళు మొత్తం ఏదో బృహస్పతులు శుక్రాచార్యులు అతీత శక్తులు దైవాంశంతులు సమాజంలో క్రీమ్ అనుకుంటారు. అది ఫండమెంటల్ గా దట్ ఇస్ రాంగ్. అట వచ్చేసి మేము చదివే రోజుల్లో 3rd కేటగిరీ వాళ్ళు వచ్చేసి సివిల్ సర్వీసెస్ కు పోయేవాళ్ళు. ఈ ఎంబీబీఎస్ సీట్లు ఇంజనీర్ సీట్ రాని వాళ్ళు. కడప జిల్లాలో నందలూరు అనే స్కూల్ ఉంది, దాని పేరే వచ్చేసి ఐఏఎస్ల స్కూల్ అని. నేను జరిపించినప్పుడు పోయాను, ఏ స్కూల్ ఇంత పెద్ద చూద్దామని పోతే అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయినారు. అక్కడ ఐఏఎస్ అయిన వాళ్ళు స్కూల్ ఫస్ట్ ఒక లేడు దాంట్లో. ఆ స్కూల్ నుండి ఐఏఎస్ అయిన వాళ్ళు అక్కడ బోర్డు వేస్తారు మామూలుగా స్కూల్ ఫస్ట్ వచ్చింది ఆ మార్కులందు. ఒక్కళ్ళేడు ఐఏఎస్ వచ్చినాడు, ఒక్కళ్ళేడు దాంట్లో. ఆ స్కూల్ ఫస్ట్ వచ్చిన డాక్టర్ ఇంజనీర్లు అయిపోయినారు. కాబట్టి ఫండమెంటల్ గా అదేదో ఐఏఎస్లు వాళ్ళకేమి చట్టానికి అతీతులు కాదు, దైవాంశ సంభూతులు కాదు, వాళ్ళు బృహస్పతులు కాదు. వాళ్ళు మామూలు మనుషులే, దొరికితే దొంగలు, దొరక్కుంటే దొరలు. అవును. కాబట్టి ఇక్కడ ఒక్క చిన్నది దేవదాస్ సినిమాలు కదా, గుడి ఏడమైతే పొరపాటు కాదు అన్నట్టుగా ఇక్కడ ఆ డేటు కాడ చిక్కినారు వీళ్ళు వచ్చేసి. ఇప్పుడేమీ కేసు పెట్టింది 2024 ఫిబ్రవరి 2న. వీళ్ళు ఫ్లైట్ టికెట్ ఒకటి తీసుకున్నారు, దాంతో సమస్య వచ్చింది. వాళ్ళు 4వ తారీఖునో 5వ తారీఖునో తర్వాత వారానికో టికెట్ తీసుకొని పోయి ఉంటే కదా అది యాక్చువల్గా ఏమైంది, కేసు పెట్టినారు, మేము అరెస్ట్ చేసాము, కోర్టుకు పంపించాము, రిమాండ్ పంపించారు అని చెప్పుకునే వాళ్ళు. ఇక్కడ ఆడ కుడియడం పోయి 2కు ముందు ఒకటి అయిపోయి ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి చట్టం ముందర తప్పు చేస్తే ఎవరైనా సరే, అది కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, బిల్ కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చేసి దాని పర్యవసనాలు అనుభవించాలా. రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు కోర్టు పోయి, జగన్ లాంటి నాయకుడు కోర్టుకు పోయి ఏమైనాడు, జైలుకి పోయి మళ్ళా సీఎం అయినాడు, రేవంత్ రెడ్డి జైలు పోయి మళ్ళా సీఎం అయినాడు. కాబట్టి తర్వాత అదేవిధంగా ఆఫీసర్స్ వచ్చేసి సస్పెండ్ అవుతారు, కొందరు వచ్చేసి క్యాట్కి పోతారు, తర్వాత వచ్చేసి మళ్ళా వేరే బిజినెస్ చేసుకుంటుంటారు, కేసు ఎప్పుడో అయిపోతుంది, మళ్ళీ వచ్చేసి వాళ్ళకి సస్పెండ్ చేస్తారు, మొత్తం డబ్బులు ఇన్నాళ్ళు అరిగేస్తా సరే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది ఏదో జరిగిపోతుందని కాదు, కానీ తప్పు చేస్తే మాత్రం చట్టం ముందర శిక్షించబడతారు ఎవరికైనా సరే అనేది ఇక్కడ మనకు స్పష్టంగా హెచ్చరిక మిగతా వాళ్ళకు కూడా రాబో రోజుల్లో మిగతా అధికారులు కూడా. పొలిటికల్ బాసులు, గతంలో పొలిటికల్ బాసులకు ఇప్పటికీ డిఫరెన్స్ ఏమంటే, గతంలో నీలం సంజీవ్ రెడ్డి లాంటి ఆయన ఈ యొక్క ఆర్టీసీ కేసు బస్సు జాతీయకరణ వేసులో జస్ట్ కామెంట్ చేసిన దానికే ఆయన రాజీనామా చేశాడు. ఆ విధంగా గతంలో ముఖ్యమంత్రులు నిజమల జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజ్ విషయంలో ఏదో సంఖ్య ఎక్కువ ఉందని చెప్పిన దానికి చేసినాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లాంటి ఎన్ని వచ్చినా కానీ అది వచ్చేసి పట్టించుకోరు. కాబట్టి గత రాజకీయ నాయకులకు ఇప్పటి రాజకీయ నాయకులకు తేడా అది. రెండవది, రాజకీయ నాయకులు చెప్పినప్పుడు యూజువల్ గా ఈ అధికారులు వచ్చేసి జాగ్రత్తగా గవర్నమెంట్కి అనుకూలంగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు బయటపడతారు. అత్యుత్సాహంతో, ఓవర్ ఎంతూజియాజంతో ఇష్టారాజ్యంగా చేసిన వాళ్ళు ఇలా చిక్కుపడతారు. మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అండి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ అధికారులు కొంత ఉండాలి, తప్పదు కూడా అది మనం అవునన్నా కాదన్నా ఇట్స్ అ ఫ్యాక్ట్. కానీ బియాండ్ ది కాన్స్టిట్యూషన్, బియాండ్ ది రూల్ వెళ్ళి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఎవరికి అర్థం కాదు. తర్వాత ఇంకొక పాయింట్ మీరు స్ట్రెస్ చేసి ఏమన్నారంటే, ఇదేమీ వీళ్ళేమి అతిథులు గారు, వీళ్ళు మానవ